అందరికీ నమస్కారం అండి ముందుగా మనందరికీ జన్మనిచ్చినటువంటి మన తల్లిదండ్రులకు అలాగే మన యొక్క ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో మనకు సహాయ సహకారాలు అందిస్తున్న ఎంతో మందికి మరియు అంతటా నిండి ఉన్నటువంటి పరమాత్మ యొక్క చైతన్యానికి మన హృదయపూర్వకమైన పాదాభివందనాలు సమర్పించుకుందాము నిన్నటి రోజున మనం గణపతి స్వామి శ్రీ వెంకటేశ్వర మహాస్వామికి ఆయన కొన్ని విషయాలు చెప్తూ ఉన్నారు అని విన్నాం కదా మరి ఈరోజు గణపతి స్వామి నుంచి మనం మరికొన్ని విశేషాలను విందాము గణపతి స్వామి ఇలా చెప్తున్నారు మామా నేను తెలివిగా లాభాద మహర్షిని నా పుత్రినిగా కన్నాను అందుచేత మాది లాభాద గోత్రము నాది లాభాద గోత్రం కనుక నా తండ్రి అయిన పరమశివునిది కూడా లాభాది గోత్రమే ఈ గోత్రము నూట రెండు గోత్రాలలోనిదే కదా అందుచేత నగరేశ్వరుడు కూడా ఆర్యవైశ్యుడే అవుతున్నాడు నీవు వాసవి మాతకి సోదరు అంటున్నావు ప్రస్తుతం లాభాద మహర్షి బాబనరుడుగా అవతరించారు కదా నీవు వెళ్ళి మీ తాత గారి యొక్క అనుజ్ఞను పొంది నగరేశ్వరుణ్ణి లాభాది గోత్రంలో జన్మించిన వాడిగా భావించవచ్చా లేదా అని చెప్పేసి కనుక్కోవచ్చు అప్పుడు అది మేనరికంగా కూడా భావించవచ్చు ఎందుకంటే ప్రభాత గోత్రంలో జన్మించిన వాటి కుసుమశ్రేష్ఠికి లాభాది గోత్రంలో జన్మించిన వారితో సంబంధ బాంధవ్యాలు అనేవి ఉన్నాయి వారు మేనమామల వర్సే నీవు ఇలాంటి చిక్కులను కలిగిస్తావని చెప్పేసే నేను దూరదృష్టితో అగ్నిగుండంలో ధనలక్ష్మి ధర్మగుప్తులు అనే ఆర్యవైశ్య దంపతులను ప్రవేశింపచేసి వారి యొక్క గోత్రాన్ని నిర్వంశం చేశాను శ్రీ నగరేశ్వరులకు ఆ గోత్రాన్ని ఇవ్వచ్చు ఈ రోజు నుండే నేను ఒక వరాన్ని ఇస్తున్నాను లక్ష్మీపతివైన నిన్ను లక్ష్మీ కటాక్షం కోసం పూజలు చేస్తున్నారు కానీ ఈ రోజు నుండి శివ ఆరాధన చేసేవారికి అలాగే ఈశ్వర అభిషేకాలు చేసేవారికి నిరంతరం లక్ష్మీ కటాక్షం అనేది ఉంటుంది ఐశ్వర్యం ఈశ్వరాధిచేత్ అనే నానుడి దిగంతాల వరకు వ్యాపిస్తుంది శని ప్రదోష సమయంలో ఎవరైతే శివారాధన చేస్తారో వారికి ఇహపర సుఖాలు అనేవి లభిస్తాయి ఇదే నా యొక్క వరం అని చెప్పేసి గణపతి స్వామి చెప్తారనమాట ఆ తర్వాత శ్రీ వెంకటేశ్వర స్వామి వైశ్య ప్రముఖుల్ని సలహా అడుగుతారు వారందరూ గణపతి స్వామి చెప్పిన ఆ యొక్క సలహాని బలపరుస్తారనమాట ఎంతో ఆనందంతో ప్రభాద మహర్షి కులాన జన్మించినటువంటి వాసవి మాతకు లాబాద మహర్షి కులాన జన్మించినటువంటి నగరేశ్వరులకు వివాహం చేయడానికి ఆ రోజు నిశ్చయ తాంబూలాలు జరుగుతాయి రాత్రిపూట కూడా అందరికీ భోజనాలు అనేవి పెడతారనమాట ఎంతోమంది నృత్యాలు గానాలు ఇంకా అప్సరసలు వారి యొక్క కోలాహలంతో ఆ రోజంతా గడిచిపోతుంది అప్పుడు వాసవి మాత ఇలా అంటారు నూట రెండు గోత్రాల లెక్క ఖచ్చితంగా నూట రెండు గోత్రాలే లాభాద మహర్షి గోత్రము లేదని మీరు భావించడం పొరపాటు నూట రెండు గోత్రాలు నూట రెండవ గోత్రము నిర్వంశం అవడం అనేది ప్రధాన కారణం ఏంటంటే శ్రీ నగరేశ్వర ప్రభువునకు ఆ గోత్రం చెందాలి నేను జన్మించింది ప్రభాత గోత్రంగా శ్రీ నగరేశ్వర మహాదేవులదు లాభాది గోత్రంగా పరిగణించాలి వైశ్యులందరూ సదా లాభాద మహర్షిని గుర్తించుకొనాలి అదేవిధంగా శ్రీ నగరేశ్వర మహాప్రభువుల్ని సేవించాలి కూడా నేను కన్యక రూపంలో ఉన్నా కూడా నా యొక్క ప్రతి అణువు అణువునందు శ్రీ నగరేశ్వర స్వామి కలరని మీరు గుర్తించాలి అంతేకాకుండా శ్రీ నగరేశ్వరుల మహాప్రభుయందు నేను ప్రతి అణువునందు ఉండా ఉన్నాను అని కూడా మీరు గుర్తించాలి నన్ను ఆరాధించి నగరేశ్వరుని ఆరాధించకపోయినా వారిని ఆరాధించి నన్ను ఆరాధించ కపోయినా ఫలితం ఉండదు నా యొక్క కన్యక రూపము పద్దెనిమిది సంవత్సరాలు మాత్రమే ముందు నేను పరమేశ్వరినే ఆ తర్వాత కూడా నేను పరమేశ్వరినే మీరు నన్ను కన్యకగా భావించిన ఎడల నేను అలా కన్యకగానే అనుభవమిస్తాను నన్ను పరమేశ్వరుడిగా భావించిన ఎడల సౌభాగ్య మంగళ రూపిణిగా నేను మీకు దర్శనమిస్తాను తిరుమలలో మొట్టమొదటిగా నన్ను బాలా త్రిపుర సుందరిగా ఆరాధించేవారు ఆ తర్వాత ఈశ్వరునిగా ఆరాధించేవారు అక్కడ ఉన్న మూర్తిని ఆ తర్వాత మహా విష్ణు స్వరూపంలో ఆరాధిస్తున్నారు ఇప్పుడు అలాగే ఆరాధిస్తున్నారు తిరుమలలోని మూర్తి అందున్న బాలా త్రిపుర సుందరిని నేనే ఈశ్వర రూపంలో ఉన్నది శ్రీ నగరేశ్వర మహాప్రభువులు మహావిష్ణువు రూపంలో ఉన్నది సాక్షాత్తు నా సహోదరుడైన దత్తప్రభువు ఈ యొక్క అభిన్నతత్వాన్ని మీరు లౌకికపరంగా కాకుండా చైతన్యపరంగా అర్థం చేసుకోవాలి అని వాసవి మాతకి చెప్ వాసవి మాత చెప్తారనమాట అక్కడ ఉన్నవారందరికీ అంతట్లో శ్రీ వెంకటేశ్వర స్వామి ఇలా అంటారు సోదరి పీటికాపురంలో శ్రీ పాదశ్రీ వల్లభ రూపాన ఉన్నాను కదా నా సంస్థాలంలో నీవు ఆడపడుచుగా నీవు ఉండి తీరాలి అని అంటారన్నమాట అప్పుడు వాసవి మాత ఇలా అంటారు అన్న దీనికి నాకు సమ్మతమే కానీ దీనికి ముందు నువ్వు శ్రీ వెంకటేశ్వర రూపంలో బృహత్శిలా నగరంలో ఉన్నటువంటి పరమేశ్వరి మహా సంస్థాన ప్రాంతానికి వచ్చి తీరాలి నువ్వు అంటారు అంటే ఇప్పుడు ప్రస్తుతం పెనుగొండలో ఉన్నటువంటి వాసవి కన్యకా మాత యొక్క సంస్థానానికి స్వామివారు శ్రీపాదవల్లభ స్వామి వారు పద్మావతి వెంకటేశ్వరులుగా రావాలని వాసవి మాత అడుగుతారనమాట అప్పుడు స్వామి వెంకటేశ్వర స్వామి సరే అని నవ్వుతారనమాట ఆ రోజు ఇంకా జయంతి ఉత్సవాలు అనేవి అయిపోతాయి ఆ రోజంతా చక్కగా బాగా ఎంతో రంగరంగ వైభవంగా జరుగుతుంది ఆ తర్వాత రోజు తిరిగి అదంతా మామూలు గోషాలుగా ఉంటుందన్నమాట శంకరభట్టు గారు అలాగే ధర్మగుప్తుల వారు వాళ్ళ యొక్క కాలకృత్యాలు తీసుకుని కురంగడ్డ వైపు మళ్ళీ ప్రయాణం అనేది సాగిస్తారనమాట వారు కురంగడ్డ చేరేసరికి శ్రీపాదులు వారు అక్కడే ఉంటారు శ్రీపాదుల వారి యొక్క దర్శనం చేసుకున్న తర్వాత స్వామివారు తమ యొక్క పక్కనే కూర్చోమని స్వామివారు చెప్తారనమాట వారు అక్కడే కూర్చుంటారు అప్పుడు శ్రీపాదవల్లభ స్వామివారు శంకరభట్టు గారితో ధర్మగుప్తుల వారితో ఇలా చెప్తారు నాయన్లారా నిన్నటి రోజున జరిగిన శ్రీ వాసవి జయంతి ఉత్సవాన్ని కనులారా చూశారు కదా నాకు దేశ కాలాలు చేతిలోని ఆటబంతులు ఎక్కడో జరగాల్సిన జరుగుతున్నా జరగబోయే సంఘటనని కూడా భూతకాలంలోనికి కానీ వర్తమాన కాలంలోనికి కానీ భవిష్యత్ కాలాల్లోని కానీ నేను మార్చగలను మీరు ఎంత ప్రయత్నించినా కానీ అంతం లేని ప్రయాణంగా కనబడే దేశ కాలాన్ని నేను శాసించగలను మీ యొక్క చైతన్య స్థాయికి బట్టి నేను అర్థం కాగలను ఎవరైతే సర్వధర్మాల్ని పరిత్యాగం చేసి మీ యొక్క అంతర్యామి రూపంలో ఉన్నటువంటి నన్ను శరణు వేడుకుంటే కనుక నేను మీకు ఆదేశాన్ని ఇస్తాను మీరు నా యొక్క ఆదేశం ప్రకారం మీరు కర్మల్ని ఆచరిస్తే కనుక మీ యొక్క సర్వ భారాలను నేను వహించి మిమ్మల్ని ఒడ్డుకు చేరుస్తాను కేవలం మాట మాత్రం చేతనే నేను ప్రకృతిని శాసించడగలను కనుక నేను సరస్వతి నామాన ప్రసిద్ధుడనవుతాను కలియుగంలో ఉన్నటువంటి మానవులు హిరణ్యక పష్పుని వంటి వారు వారు సమస్యలు భావాలు ఆలోచనలు విధానాలు వారివి చాలా సంక్లిష్టంగా ఉంటాయి వారు ప్రకృతి విజ్ఞానంనందు అనగా భౌతిక నందు ఎంతో పరిణామం పొంది హిరణ్య వంటి వరాలని ప్రకృతి మాత నుండి పొందుతారు వాటన్నిటికీ అనుగుణంగా ప్రహ్లాదుని వంటి నిరపరాధులైన భక్తుల్ని రక్షించడానికి నేను ఈ కలియుగాన నరసింహ సరస్వతి అనే అవతారాన్ని ధరించాలి అందువల్ల నరసింహ సరస్వతి అనే పేర మరొక దివ్యావతారాన్ని ధరించి గానగాపురము అంటే గంధర్వపురంలో నేను ప్రసిద్ధిని పొందుతాను అని చెప్పేసి స్వామివారు చెప్తారనమాట ఆ తర్వాత శ్రీ వాసవి మాత గురించి కొన్ని విషయాలు చెప్తారనమాట వీరికి శంకరభట్టు గారికి అలాగే ధర్మగుప్తుల వారికి సమాధి అనే తపస్వి జగన్మాత భక్తుడు అతడు శ్రేష్ఠిగా జన్మించారు ఆద్యాశక్తి వాసవి అనే పేర అతని యొక్క కుమార్తెగా జన్మించింది విష్ణువర్ధనుడు కోరరాని కోరిక కోరాడు ఆర్యవైశ్యులు అగ్నికుండం నందు దుమికి ఆత్మగౌరవం కాపాడుకోవాలి అని తలుచుకున్నారన్నమాట అప్పుడు ఆర్య మహాదేవి అయిన శ్రీ వాసవి మాత తన యొక్క తల్లిదండ్రులకు అలాగే తన గోత్రానికి సంబంధించిన వారందరికీ ఆర్య దర్శనం దర్శనమిస్తారు ఆ అమ్మ యొక్క తేజస్సు మహాప్రచండంగా ఉండేది అప్పుడు ఆ తేజస్సుని ధరించలేక అనేక మంది అప్పుడు అమ్మ తన యొక్క తేజరూపాన్ని ఉపసంహరించి మామూలుగా కనిపించి వాసవి మాతగా మళ్ళీ కనిపిస్తారనమాట అప్పుడు వారందరికీ ఏం చెప్తారంటే అయ్యలారా అమ్మలారా మనము అగ్నిహోత్రునిలో లీనమైన తక్షణమే విమలాదిత్యుడు ఆని యొక్క శిరస్సు అంటే విష్ణువర్ధన్ యొక్క శిరస్సు వేయి చక్కలైపోతుంది వైశ్య కులాది నగరేశ్వర స్వామిని మీరు నిరంతరం మీ మనస్సులో ఉంచుకోండి వింధ్యవాసినిగా కొలువున్నది ఎవరో కాదు నేనే గోబ్రాహ్మణ సేవ దేవతల యొక్క సేవ గోత్ర పూజ మొదలైన విద్యుత్ ధర్మాలనేవి చక్కగా ఆచరించండి మీ అందరికీ నేను అభయమిస్తున్నాను మీరు నేను విధించిన నియమ నిబంధనను నెరవేరిస్తే కనుక నా యొక్క ఖాళీ అందల బలి మీ యొక్క గృహాల్లో మీ హృదయంలో చక్కగా వినబడుతుంది మీ గృహాలయందు లక్ష్మీ కళ దేదీప్యమానంగా ఉంటుంది మీరు ఇహలోకంలో సమస్త భోగాలు అనుభవించి పరలోకం చేరుకొని అక్కడ కూడా సమస్తమైన భోగాల్ని పొందగలరు అంతట్లో వీరు ఎవరంటే ధర్మగుప్తులు వారు ఇలా అడుగుతారనమాట అయ్యా ఆ నూట రెండు గోత్రాల వాళ్ళ పేర్లు చెప్పతారా అని అడిగితే అప్పుడు శ్రీపాదులు వారు ఆ నూట రెండు గోత్ర దంపతుల యొక్క పేర్లు చెప్తారనమాట అలా చెప్పిన తర్వాత శ్రీపాదులు వారు ధ్యానానికి ఉపక్రమిస్తారు మరి ఈరోజు ఇంతటితో ముగిద్దామండి రేపటి రోజున స్వామి ధ్యానం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఏ విశేషాలను వారితో చెప్పారు రేపటి రోజున విందాము అంతటి వరకు సెలవు